రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగంపై ప్రత్యేక దృష్టి సారించిందని గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన క్రీడా రంగానికి సీఎం చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని మొగల్లపాలెంలో జరుగుతున్న మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఏసీ సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియం ను శనివారం ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో కలిసి పరిశీలించారు. తొలుత మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం లో జరిగిన పనులను పరిశీలించి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో ఆయన సమీక్షించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, మరో 15 రోజుల్లో ఇండోర్ స్టేడియం ను వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే సుబ్బారెడ్డి ఇండోర్ స్టేడియం ను పరిశీలించి నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు సౌకర్యాల కల్పనపై సమీక్షించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవినాయుడు మీడియాతో మాట్లాడారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసి మరో 15 రోజుల్లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ను వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ముఖ్యంగా క్రీడారంగంలో పారిశ్రామికవేత్తలు, ప్రజా ప్రతినిధులు, ఔత్సాహికులు, మాజీ క్రీడాకారులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం బీద రవిచంద్ర మాట్లాడుతూ క్రీడారంగంలోని సమస్యల పరిష్కారానికి శాప్ కృషి చేయాలని, గత ప్రభుత్వం క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పబ్లిసిటీ పిచ్చితో క్రీడారంగాన్ని పట్టించుకోలేదని, కేవలం ఎలక్షన్ పబ్లిసిటీ కోసం 119 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర పేరుతో దుర్వినియోగం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ ఆర్కే యదిరాజులు, నెల్లూరు నియోజకవర్గ నాయకులు చేజర్ల వెంకటేశ్వరరెడ్డి, పలువురు నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత సంస్థాగతంగా ఏ సమస్యలు ఉన్నాయి, ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్ పరిస్థితి ఏంటి, ప్రాంగణాల పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా అధ్యయనం చేయడంతో పాటు దానికి పరిష్కార మార్గాలు చూపాలని ఇటు ముఖ్యమంత్రి వర్యులు, అటు మా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మా మంత్రి సహకారంతో ఈరోజు అనేక కార్యక్రమాలలో భాగంగా నెల్లూరు కూడా రావడం జరిగింది. ఈరోజు నెల్లూరులోనే గతంలో 2017లో వెంకయ్య నాయుడు గారు ఏదైతే ఆ రోజు ఆయన ఆలోచన తగ్గట్టు క్రీడా వికాస కేంద్రాన్ని, స్పోర్ట్స్ పార్క్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు 150 ఎకరాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు ఖేలో ఇండియా ద్వారా నిధులు సమకూర్చి ఆ స్టేడియంను పూర్తి చేయాలని సంకల్పించారు. దాదాపు 8 కోట్ల వర్కులను కూడా పిలిచి ఇండోర్ మల్టీపర్పస్ ఇండోర్ కూడా దాదాపు 90% పూర్తి చేశారు. చిన్న చిన్న వర్కులు ఉన్నాయి, అవి పెండింగ్లో ఉన్నాయి. జరుగుతున్న తరంలో ప్రభుత్వం కోల్పోయింది. అక్కడ చూసిన తర్వాత 10% పని 5 సంవత్సరాల్లో పూర్తి చేయలేకుండా ఆ స్టేడియంను అలానే వదిలేశారు. కాంపౌండ్ వాళ్ళు దాదాపు 80% పూర్తయితే, 20% పూర్తయితే ఆ 150 ఎకరాలు రక్షణలో ఉండేది. ఆ 20% కూడా పూర్తి చేయాలి. ఇంకా దానికి కావాల్సిన ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ ఐదు సంవత్సరాల్లో పట్ట మట్టెత్తిన పాపాన బాలేదు, వాటిని అక్కడే వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ గారు, యువతలో కూడా గతంలో కూడా స్పోర్ట్స్ మీద అవగాహన కలిగిన రమణ గారు ఈరోజు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు తమ్ముడు, ప్రజాప్రతినిధులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. ఈరోజు గిరణ్ గారు ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఇది ఎప్పటి నుంచి ప్రాబ్లం ఉందంటే గత 3 ఏళ్ళ నుంచి ఇదే ప్రాబ్లం ఉందని వాళ్ళు ఇక్కడ మా డిఎస్డిఓ గారు చెప్పారు. 3 ఏళ్ళ నుంచి మేము రెప్రజెంటేషన్ పెడుతున్నాం అంటున్నారు. దాని గురించి పట్టించుకున్న పాపాను పోలేదు. ఇప్పుడు ఆ లెటర్లు కూడా వచ్చాయి. సోమవారం నుంచి, అంటే సోమవారం కానీ మంగళవారం కానీ, ఈరోజు మా డిపార్ట్మెంట్కి సంబంధించి శాప్ పరిధిలో ఉన్న అధికారులందరూ కూడా దీని మీద నిమగ్నం అవుతారు. దానికి తాత్కాలికంగా ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ వాటర్ సంబంధించి లీకేజ్ కాకుండా కింద షటిల్, బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్ కోర్టులు ఇవేవి ఇబ్బంది రాకుండా ముందు చూస్తారు. శాశ్వత పరిష్కారం వైపు ఇటు స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. ఇన్వాల్వ్ చేసి దీనికి ఒక శాశ్వత పరిష్కారం కూడా చూస్తాం. అయితే ఒకటి, ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి. ఎక్కడో కుగ్రామంలో ఉన్న క్రీడాకారులు కూడా వాళ్ళు రాణించాలనుకున్నా, అది వాలీబాల్ కానీ, హాకీ కానీ, షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఏ క్రీడలో రాణించాలనుకున్నా, కబడ్డీలో రాణించాలనుకున్నా, వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా, వాళ్ళకి మెడల్స్ వచ్చే విధంగా చేయాలనేది కానీ ముఖ్యమంత్రి గారి సంకల్పం. తదనుగుణంగా 2014-19లో ప్రతి నియోజకవర్గంలో కేవీకే సెంటర్లు ఏర్పాటు చేయాలి, మల్టీపర్పస్ క్రీడా వికాస కేంద్రాలు నిర్మాణం చేయాలి, ఇండోర్ అవుట్డోర్ స్టేడియం. దాంతోపాటు
ట్రాక్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు సంకల్పించి టెండర్లు పెట్టడం జరిగింది. వాటి అనుగుణంగా ఫౌండేషన్ కార్యక్రమాలు కూడా జరిగింది. 80% 90% పూర్తయినాటివి 16 KVKలు ఉన్నాయి. ఆ 20% పూర్తి చేసిన 10% పూర్తి చేసుంటే ఆ 20 నియోజకవర్గాల్లో ఇటు విజయనగరం కానీ ఇప్పుడు చూసాం నెల్లూరు రూరల్లో, అదేవిధంగా చంద్రగిరి కానీ ఇలా చిత్తూరులో కానీ ఇలా ఇటు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని లేదు. కడప జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. అవి పూర్తి చేయాల, ఒక్కరు కూడా సమీక్ష చేయాల. ఉన్న నిధుల్ని స్వాహా చేశారు, క్రీడా వికాస కేంద్రాల్లో అలానే వదిలేశారు. అదేవిధంగా ఏవైతే ఆ రోజు మనం పార్కులు తీసుకొని రావాలి, ఏదైతే స్పోర్ట్స్ పార్కులు తీసుకొని రావాలనుకున్నామో ఇటు నెల్లూరు, ప్రకాశం జిల్లా, తిరుపతి, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ వాటన్నింటిని కూడా అట్నే వదిలేశారు. ఇలా చూసుకుంటూ పోతే ఈ 5 ఏళ్ళలో క్రీడా రంగం పూర్తిగా నిర్వీర్యమైంది. వాటన్నిటి మీద ముఖ్యమంత్రి గారు దృష్టి సారించారు. ఇప్పటికే 2 రివ్యూలు అయ్యాయి. అది త్వరలోనే స్పోర్ట్స్ పాలసీ కూడా ప్రకటించబోతున్నాం. ఎక్కడెక్కడ అసంపూర్తిగా నిర్మాణాలు ఉన్నాయి వాటన్నింటిని పూర్తి చేస్తాం. అదేవిధంగా మొన్నే అసోసియేషన్స్తో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళ సమస్యలు కూడా మా దృష్టికి వచ్చాయి. వాటన్నింటిని కూడా పరిష్కరిస్తాం. స్పోర్ట్స్ పాలసీని అతి తొందరలో, అంటే వారం 10 రోజులనే స్పోర్ట్స్ పాలసీ, అంటే 3 ఏళ్ళ నుంచి స్పోర్ట్స్ పాలసీ లేకుండా ఈ రాష్ట్రం కేవలం ముందు సాగిస్తూ ఉందంటే గతంలో ఉన్న ముఖ్యమంత్రి, స్పోర్ట్స్ మినిస్టరు, సాప్ చైర్మన్ ఏం చేస్తున్నారు అనేది ఆశ్చర్యమైన విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. అన్నిటికంటే దౌర్భాగ్యం ఏంటంటే ఎక్కడో కుగ్రామంలో వెనకబడిన వర్గాలు రాణించాలనుకుంటున్న వాళ్ళ డబ్బును కూడా తినేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 119 కోట్లు దుర్వినియోగమైనాయి. ఒక్కడన్నా వెలుగులోకి తీసుకొని వచ్చారంటే ఆ లిస్ట్ ఏంటి, మనం ఐడెంటిఫై చేసిన లిస్ట్ ఏంటంటే మా శాఖ కార్యాలయంలో ఆ లిస్ట్ ఏం లేదు సార్. వాళ్ళు మేము ఆ రోజు అడిగాం, ఈ దీనివల్ల ఆడుదాం ఆంధ్ర వల్ల మనం స్కూల్ లెవెల్ నుంచి కానీ ఆడిపిస్తే వాళ్ళు ఎవరిలో ఏ ప్రావీణ్యత ఉందో గుర్తించచ్చు సార్ అంటే మా ఆలోచన అది కాదు. 17 ఇయర్స్ నుంచి ఈ గేమ్ను పెట్టాలి, అది కూడా క్రికెట్, బాగా ఫెమిలియర్ ఉండే క్రీడలనే రాణించాలి, పెట్టాలి, టీషర్ట్లు ఇప్పించాలి. వాళ్ళు కొన్ని డిజైన్లు ఇచ్చారంట, అవి ఖచ్చితంగా మీరు అవే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పారంటే కేవలం రాజకీయాల కోసం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం గత ప్రభుత్వం తీసుకునేది. వాటి మీద కూడా సమగ్ర సమాచారాన్ని రాబట్టాం, తొందరలో కూడా ముందు పెట్టబోతాం. ప్రజాక్షేత్రంలో ఎవరు తప్పు చేసినా దోచుకున్నా వాళ్ళు ఎవరిని వదిలిపెట్టేది వాళ్ళందరూ కూడా, ఇది పేదవారి క్రీడాకారులకు సంబంధించిన డబ్బు, అది ఎవరైతే దోచుకున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నెల్లూరు పట్టణానికి సంబంధించి మొన్న కూడా వేదారమణ గారు కానీ, ఇటు స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ అన్నతో కానీ, అదేవిధంగా నారాయణ గారితో కూడా మేమందరం కూడా మాట్లాడడం జరిగింది. అన్న కూడా కొన్ని సూచనలు సలహా ఇచ్చారు. ఇటు కావల్లో కావచ్చు, అక్కడ కూడా మా శాఖ పరిధిలో ల్యాండ్ ఉంది, ఇవన్నీ కూడా పీపీపీ మోడల్లో వాటిని ప్రజాప్రతినిధులు కూడా ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ పాలసీని తీసుకొని వస్తున్నారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి, నెల్లూరు జిల్లాలో అనేక ఇండస్ట్రీస్ ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో ఎంతోమంది దేశ విదేశాల్లో రాణిస్తున్నారు. వాళ్ళందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం, శాప్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇక్కడ ఈ జిల్లాలో చాలామంది క్రీడాకారులు రాణించాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు తోడ్పాటు అందించండి, ఇండోర్ అవుట్డోర్ స్టేడియంస్కి సహకరించండి, అదేవిధంగా క్రీడా పార్కులకు సహకరించండి, ఇక్కడ మంచి పాలసీ రాబోతుంది, ముఖ్యమంత్రి గారి ఆలోచన మంచి ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలనుకున్నారు, మీరందరూ కూడా ఇక్కడ ఉన్న పేద క్రీడాకారులకి చేయోదో వాదోడుగా ఉండండి, వాళ్ళని ట్రైన్ చేయడానికి కావాల్సిన నిధులు కూడా మీరు ఇవ్వాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. ఈ అన్నిటికి కూడా ఒక పాలసీ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నాం. ఇండస్ట్రీస్ను కూడా అప్రోచ్ అవుతాం, మేము కూడా వెళ్తున్నాం, ప్రతి చోటుకి వెళ్తున్నాం, మా ప్రజాప్రతినిధులను కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ వాళ్ళతో కూడా మాట్లాడించే కార్యక్రమం చేస్తాం. ఇక్కడ కలెక్టర్ గారు కూడా స్పోర్ట్స్ ఈ కార్యక్రమాల్లో కూడా, ఎందుకంటే డిస్టిక్ ప్రెసిడెంట్గా ఆయనే ఉంటారు కాబట్టి ఆయన కూడా ఇన్వాల్వ్ కావాలని చెప్పి మేము అప్పీల్ చేస్తూ ఇట ప్రజాప్రతినిధులు, ఇట బ్యూరోక్రాట్స్, ఇండస్ట్రీస్, అదేవిధంగా అన్ని రంగాల్లో రాణించిన వాళ్ళు, మాజీ క్రికెట్ ప్లేయర్స్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా ఒలింపిక్స్లో మెడల్ సాధించాలనే ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు ఉన్న తది అనుగుణంగా శాప్ పనిచేస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విద్యాశాఖ మంత్రి కూడా మార్కుల మీద దృష్టి పెట్టారు కానీ క్రీడల మీద దృష్టి పెట్టలా. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత 4039 స్కూల్స్కి గ్రౌండ్ లేవు, వెంటనే గ్రౌండ్లు ఏర్పాటు చేయండి, తదనుగుణంగా చర్యలు తీసుకోండి అని చెప్పి జీవో ఇష్యూ చేసిన ఏకైక మంత్రివర్యులు నారా లోకేష్ గారు. తదనుగుణంగా ఇప్పటికే దాదాపు 2000 స్కూల్స్ పైన గ్రౌండ్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. కొన్ని చోట్ల భూములు లేవు, మొన్నే
లోకేష్ గారు పిలుపు మేరకు పవన్ కళ్యాణ్ గారు 60 లక్షలు వెచ్చించి గ్రౌండ్ కూడా ఆయన కొనియడం జరిగింది. ఇలా ప్రజాప్రతినిధులు కూడా ముందుకొచ్చి మానసికంగా శారీరకంగా ప్రైమరీ స్కూల్స్ నుంచే పిల్లలు దృఢంగా ఉండాలంటే గ్రౌండ్ ఉండాలి, వాళ్ళు ఆడుకోవాలి, మానసిక వికాసం కూడా ఉంటుంది, వాళ్ళందరినీ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి అపీల్ చేస్తూ ఇట విద్యాశాఖ క్రీడా విభాగం రెండు మెజ్జై ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముఖ్యమంత్రి గారి ఆలోచన అనుగుణంగా ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మారుస్తాం. ఇప్పుడు లెక్క చెప్ చైర్మన్ రవి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న మొగలపాలెం స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ అదేవిధంగా నగరంలో ఉన్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం రెండింటిని కూడా ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది. మీకందరూ కూడా తెలిసిన విషయమే, గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా వీటి మీద దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. కేవలం పబ్లిసిటీ పేరుతో పబ్లిసిటీ పిచ్చితో ఆడుతా ఆంధ్రం అనే కార్యక్రమాన్ని తీసుకొని దాదాపు 119 కోట్లు ఖర్చు పెట్టి ఏమీ కాకుండా ఎటుబూనేవి కూడా తెలియని పరిస్థితి రాష్ట్రంలో నేర్పుకున్న పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఈ స్పోర్ట్స్ మీద శ్రద్ధ తీసుకోవాలని ఒక మంచి యువకుణ్ణి సోదరుడు రవి గారిని శాపుగా నియమించడం జరిగింది. ఆయన నియమించిన ఇమ్మటే ఇప్పటికే నాకు తెలిసి చాలా 4-5 ఏరియాల్లో కూడా పర్యటించారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా పర్యటించారు, ఉన్న వాస్తవ పరిస్థితులను కూడా చూశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అటు మొగలపాలెం స్పోర్ట్స్ కాంప్లెక్స్లో అట్లీస్ట్ మినిమం ఆ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నడవాలా, ఆడకు పోయి ఆటలన్నీ కూడా కొనసాగించాలంటే చుట్టూ కాంపౌండ్ వాల్ కానీ బీటీ రోడ్డు కానీ ఉన్న కొంచెం అకామిడేషన్ రెన్యువేషన్ కానీ అన్నీ కూడా 3-3.5 కోట్లు పెడితే ఇమీడియట్గా దానికి సంబంధించి అన్నీ కూడా కార్యక్రమాలు మొదలవుతాయి. అదేవిధంగా ప్రత్యేకంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిత్యం కూడా వందలాది మంది వాకింగ్ కానీ, వందలాది మంది షటిల్ టోర్నమెంట్లు కానీ, మిగతా వాలీబాల్ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ కొన్ని సిస్టమ్స్ బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్ కానీ మిగతా కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. ఒక 2.5 కోట్లు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి కూడా కావాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితుల దృష్ట్యా మేము కూడా స్థానికంగా పెద్దలు రవీంద్ర గారిని మిగతా వాళ్ళందరినీ కూడా ఎమ్మెల్యేలు మంత్రులు కలుపుకొని స్థానిక ఇండస్ట్రీస్ వాటితో కూడా మాట్లాడి సీఎస్ఆర్ ఫండ్స్ కింద ఏం చేయాలో దాన్ని కూడా పరిశీలిస్తూనే రవి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా ఒకసారి దృష్టి పెట్టి, ఎందుకంటే నెల్లూరు జిల్లాకే మొగలపాలెం స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనేది 150 ఎకరాల ల్యాండ్ అనేది ఎక్కడా కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు, సిటీకి అత్యంత దూరంలో, ఇంకా కూడా కూటమి ప్రభుత్వంలో అత్యంత త్వరలోనే ఆమంచర్ల సెజ్ కూడా రాబోతుంది. అటు ఆమంచర్ల సెజ్ ఇటు మొగలపాలెం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఈ రెండు కలిస్తే ఒక పెద్ద హబ్గా ఉంటాయి. నగరం నడిబుడ్డున ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం ఉంది, వీటన్నిటికి కూడా కొంచెం రవి గారికి ఏదైతే ఇప్పటికే రెప్యుటేషన్ ఇచ్చాం అవి కూడా ఆయన చూసి దాన్ని పరిశీలించాలని చెప్తూ ఏదేమైనా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ పర్యటనకు వచ్చి అంతా కూడా ప్రత్యక్షంగా పరిశీలించినందుకు అటు శాప్ చైర్మన్ రవి గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర గారికి, అదేవిధంగా చేజల్ సీనియర్ నాయకులు చేజల్ వెంకటేశ్వర రెడ్డి గారికి, తిరుమల నాయుడు గారికి, కార్పొరేటర్లకి, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులకు, మీడియా మిత్రులకు అందరికి కూడా నమస్కారం. మిత్రుడు 20 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా, యువత నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై, అదేవిధంగా ఈ రాష్ట్రంలో యువత సమస్యలపై సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సోదరుడు రవినాయుడు గారు ఈరోజు శాప్ చైర్మన్గా నెల్లూరు జిల్లా పర్యటనకు మొట్టమొదటిసారి విచ్చేశారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 2014-19 నెల్లూరు జిల్లాకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చారు. దాన్ని రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి కోరిక మేరకు ఈరోజు వారు పర్యటించడం, దాన్ని త్వరగా పూర్తి చేయాలని రూరల్ ఎమ్మెల్యే గారు, గత 5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేయలేకపోయాం, త్వరగా పూర్తి చేసి ప్రారంభించేదానికి చర్యలు తీసుకోవాలని శాప్ చైర్మన్ గారిని, ప్రభుత్వాన్ని కోరిన మేరకు, అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి.
ఇండోర్ స్టేడియంలో వర్షం పడితే నీళ్లు పోసినట్టు పరిస్థితి. డిఎస్డిఓ గారు అక్కడ ఉన్నటువంటి అధికారులు అసోసియేషన్స్ అక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ గాని పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నాయా అనేటువంటి పరిస్థితి. ఏదైతే సాప్ చైర్మన్ గారు నెల్లూరు జిల్లాలో ప్రజా ప్రతినిధులు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలు అందరూ కూడా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేసేందుకు సహకారం ఇటు ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు వారితో పాటుగా ప్రభుత్వం ఎప్పుడు పిలుపునిచ్చిన జన్మభూమి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజల భాగస్వామ్యం కోరినప్పుడల్లా నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున భాగస్వామ్యలై విజయవంతం చేశారు. తప్పకుండా నెల్లూరు జిల్లాలో క్రీడా ప్రాంగణాలకు సంబంధించి తీసుకునేటువంటి మీ పాలసీలో అవసరమైతే అందరూ కూడా పెద్దలు మంత్రులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్యేలు అందరం కూడా అందరితో చర్చించి నెల్లూరు జిల్లాని ఒక మోడల్గా తీర్చిదిద్దేదానికి ప్రయత్నం చేస్తాం. మీరు కూడా ప్రత్యేకించి సహకరించాలని చెప్పి మిత్రుడు రవినాయుడు గారిని కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.